ఆదిలాబాద్లో కరోనా వ్యాధి క్రమంగా పెరుగుతుంది ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాద్ మంచిర్యాల జిల్లాలో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఒక్కో నిన్న ఆదిలాబాద్ నిన్నటి వరకు ఆదిలాబాద్లో పది కేసులు నిర్మల్ జిల్లాలో మూడు కేసులు అంటే ప్రభావం అధికారికంగా వెళ్ళడింది కానీ ఇంత జరుగుతున్న ఆదిలాబాద్ అనగానే అడవులే కాకుండా ఆదివాసుల కిల్లగా కూడా ప్రసిద్ధి చెందింది కానీ మైదాన ప్రాంతాల్లో దాని ప్రభావము స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఏజెన్సీ ప్రభావ ప్రాంతాల్లో మాత్రం దాని ప్రభావం కనిపించట్లేదు పైగా కాలం మీదైన ఆదివాసులు కాల పరీక్షను ఎదుర్కొని వ్యాధుల బారిన పడడం సహజంగా కనిపిస్తుంది కానీ ఈసారి ఆ ఆదివాసులు ప్రస్తుతం వరకు పోతే ఆదివాసులు ఎవరు కూడా కరోనా వ్యాధి బారిన పడలేదు దానికి కారణం కూడా ఉంది ఇక్కడ ఆదివాసీ వైద్యులు ఆదివాసీ నుంచి నుంచి వచ్చిన డాక్టర్ సుమలత తమ ప్రాంత ప్రజలందరినీ కూడా ఒక రకమైన కా కరోనా వ్యాధి దేశానికి రాకముందే చైతన్యం చేసే పని ఉంది ఆమె తన భాషలో వాళ్ళందరికీ వివరించడంతో ఆ మైదాన ప్రాంతాల కంటే భిన్నంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఒక చైతన్యం కనిపిస్తుంది ఆదివాసీలకు తెలియదు తెలియదన్న దానికి వాళ్ళ మిగతా మైదాన ప్రాంత ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుంది అసలు ఎందుకు ఈ ముందుకు ముందు ఈ చ చర్య చేపట్టారు అవగాహన కల్పించారు చైతన్యం తీసుకొచ్చారు అని చెప్పడానికి ప్రభుత్వ వైద్యాలైన ఆదివాసీకి నుంచి వచ్చిన ఒక ఆనిమత్యంగా పేరొందిన డాక్టర్ సుమలత అడుగుదాం మేడం ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రభావం లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి మీరు ఎట్లా పాసిగట్ట జనరల్గా ఈ దీని డిసీజ్ యొక్క ఎపిడమాలజీని మేము స్టడీ చేస్తూ వస్తూ ఉన్నాము చైనాలో ఎప్పుడైతే డిసెంబర్ లాస్ట్ వీక్లో ఇది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి దాని అప్డేట్స్ అన్ని కూడా ఫాలోఅప్ అవుతూ ఉన్నాము సో ఎందుకు మార్చ్ ఫస్ట్ వీక్లో అనిపించింది ఖచ్చితంగా మన ఫ్లైట్స్ అన్ని కూడా నడుస్తూ ఉన్నాయి దీని ఉధృత ఎట్లా ఉధృత దీని అంటే ఎక్కువగా పెరిగే అవకాశాలు అనిపిస్తూ ఉన్నాయి సో ఎందుకైనా మంచిది సమాజాన్ని ఒక్కసారి అలర్ట్ చేస్తే బాగుంటుంది మనవంతు సహకారం మనము సమాజానికి అందించినట్టు ఉంటుంది అనేసి మనము ఆదివాసీ కబుర్ అనే ఛానల్లో వీడియో ఒకటి మనము పోస్ట్ చేయడం జరిగింది దాంట్లో మన ఆదివాసీ సమాజానికి వాళ్ళకి వాళ్ళ భాషలోనే అంటే మన భాషలోనే వాళ్ళకి ఏ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు కానివ్వండి తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి తర్వాత జ దగ్గు జలుబు జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి ప్రజలను అలర్ట్ చేయడం జరిగింది సో దానివల్ల ఏమైంది అనేసి అని అంటే చాలామంది ఆదివాసులు కూడా అలర్ట్ అయ్యారు తర్వాత వాళ్ళ గ్రామాల్లోకి ఇరుగు పొరుగు వాళ్ళని కొంచెం రానివ్వకుండా ఒకవేళ దగ్గు జలుబు అట్లాంటి ఏమన్న ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వడము తర్వాత సోషల్ డిస్టెన్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు అండ్ వాళ్ళు పద్ధతిగా కరెక్ట్గా గవర్నమెంట్ చెప్పినట్టు లాక్డౌన్ని కరెక్ట్గా పాటిస్తూ ఉన్నారు ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా ఈ వీళ్ళు మీరు ఆదివాసీ కబూర్ ఛానల్ ద్వారా వాళ్ళ భాషలు చెప్పారా మీరు వేరే తెలుగులో చెప్పారు ఇంకే భాషలు చెప్పారు ఇప్పుడు వాళ్ళలో ఉంచే అనుమానాలు ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా ఆదివాసీ కబూర్ ఛానల్లో నేను గోండి భాషలోనే వాళ్ళని జాగృతం చేయడం జరిగింది సో వాళ్ళ నుంచి అన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి ఫోన్ కాల్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి దీనికి ఏం చేయాలి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఫోన్ కాల్స్లో కూడా వాళ్ళకి మనం రెగ్యులర్గా కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాం మనం వాళ్ళని మేడం ఇప్పుడు ప్రధానంగా వర్షాకాలంలో డయేరియా వేసవిలో వడదెబ్బలు ఇప్పుడు వేసవి రాగానే వడదెబ్బతో పాటు జ ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎండ జ్వరాలు కూడా ప్రారంభమండి ఈ ప్రారంభ లక్షణాలలో ఎక్కడైనా మీకు ఆదివాసీలలో కరోనాకు సంబంధించిన లక్షణాలు ఇప్పటికొచ్చా కనిపించాయా రిమ్స్కి వచ్చిన వాళ్ళు లేదండి ఇంతవరకు కూడా కరోనా లక్షణాలతో ఆదివాసీ ఏజెన్సీస్ నుంచి వచ్చినట్టు మాత్రం ఎవరు కూడా డిటెక్ట్ అవ్వలేదు లేరు కూడా మేడం ఈ వీళ్ళ పరిస్థితి ఈ చైతన్యం ఇలాగే కొనసాగిస్తే మంచిదే వీళ్ళలో ఇంకెంతవరకు ఈ కాలం ఈ చైతన్యం తీసుకురావాలో వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు ఏమన్నా దో ఇబ్బందికరమైన పరిస్థితి ఏమైనా ఉన్నాయా ప్రాంతాన్ని చూసినప్పుడు యాక్చువల్గా వీళ్ళు వీళ్ళలో చైతన్యం బాగానే ఉంది కరోనా గురించి ఎందుకనంటే గ్రామ పట్టేలు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు తర్వాత పిల్లలు యూత్ అందరూ కూడా చాలా యాక్టివ్గా కరోనా నిర్మూలనకి చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళని రెగ్యులర్గా చైతన్య పరుస్తూ ఉండటం మన బాధ్యత ఒకటి వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతగా భావించి ఊర్లోకి ఎంటర్ అవుతున్నా కూడా ఫస్ట్ కాళ్ళు కడిగి చేతులు కడుక్కునే లోపలికి ఎంటర్ అవడం కానివ్వండి అన్ని హిస్టరీ తీసుకున్న తర్వాతనే ఎటెన్ ఎల్లో వచ్చారా ఏదైనా హిస్టరీలో వచ్చారా అని హిస్టరీ తీసుకున్న తర్వాతనే వాళ్ళని ఇంట్లోకి ఊర్లోకి ఎంటర్ ఎంటర్ కానివ్వడానికి పర్మిషన్ ఇస్తా ఉన్నారు సో రెగ్యులర్గా వాళ్ళని జాగ్రత్తం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉన్నది అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రెగ్యులర్ వాళ్ళకి ఫోన్ మేడం ఇప్పుడు ఈ తీవ్రతని మీరు వాళ్ళు వాళ్ళకు మీరు ఇంటికి వచ్చినప్పుడు చేతులు కడుక్కోవాలని లేదా కాళ్ళు కడుక్కోవాలని లేదా ఇంకా ముఖం కడుక్కోవాలని లేదా స్నానం చేయాలని వీరు మీరు చెప్తే ఉన్నారా స్వతహాగా ఆదివాసీ గూడలో ఈ సంప్రదాయం ఉందా లేదు స్వతహాగా ఈ సాంప్రదాయము చాలా పర్టికులర్గా ఆదివాసీ గోండు కులం తెగలల్లో వీళ్ళకి ఉన్నది బాగా పర్టికులర్గా ఉంటారు అంటే ఒకరిని ముట్టుకునేటప్పుడు కావచ్చు ఇంకొకరు ఇంటికెళ్ళేటప్పుడు కానివ్వండి ఇంకొకరి వస్తువులు ముట్టుకునేటప్పుడు ఆల్రెడీ ఇది మన సంస్కృతిలోనే పార్ట్గానే ఉంది సో దీని వాళ్ళకి ఆచరించడం పెద్ద సమస్య కూడా కాదు అండ్ మీరు అడిగిన ఇందాక వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అని అంటే కొంతమంది కులాంగిరి గిరిజనులు కొంచెం ఇప్ప పువ్వు అట్లాంటివి తీసుకుంటూనే వాళ్ళకి ఫుడ్ భోజనం అదంతా దొరకకపోవడం వల్ల దాన్నే ఆహారంగా తీసుకుంటూ కొంతమందికి అయితే లోపల ఉన్న ఇంటీరియర్ విలేజెస్లో కష్టం అయితే ఉంది ఆర్థికంగా కష్టం ఉంది ఆకలి ఇదంతా కూడా ఉంది వాళ్ళకి లాక్డౌన్ వల్ల ఇక్కడ ఆదివాసీలను ప్రత్యక్షంగా చూస్తున్న ఆదివాసీకి సంబంధించిన వైద్యురాలు ఆదిలాబాద్ రిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సుమలత అభిప్రాయం ఇది అంటే స్వతహాగా ఆదివాసులు తమకు తాము ఏర్పరచుకున్న నియమ నిబంధనలు ఇవాళ కరోనా వారి దరికి రానియకుండా చేసిందనే భావన ఆమెలో వ్యక్తమవుతుంది పైగా తాము ఆదివాసీ గూడెల్లో కరోనా వ్యాధి రాకుండా ఉండడానికి చేసిన ప్రయత్నం కూడా సఫలీకృతమైందనే భావన కూడా వినిపిస్తుంది ఇక ఆమెతో పాటు భర్త కూడా చేదోడు అడుగోడుగా ఉంటూ ఆదివాసీలలో ఒక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ ప్రయత్న ఈ వ్యాధి వస్తుందని ఎలా గ్రహించగలిగారని ఆయన మాట్లాడినారు సరే ఇప్పుడు ఈ వ్యాధి అసలు ఇండియాకే రాకముందు మీరు ఎట్లా పసిగట్టరు ఏ విధంగా పసిగట్టగలరు మీరు సూచిస్తున్న సమాధానం లేదు మేము వైద్య వృత్తిలో ఉన్న కారణంగా చైనాలో జరుగుతున్న ఈ పరిణామాలను ముందు నుంచి అబ్జర్వ్ చేస్తూ ఇది పాండమిక్ అవుతున్న నేపథ్యంలో పాండమిక్ అవుతున్న నేపథ్యంలో మేము దాన్ని ఇండియా కూడా వచ్చే అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము ముందు జాగ్రత్తగా వీటికి ఏం చేయాలి ఏ రకంగా మా సపోర్ట్ చేయగలుగుతాము యాజ్ ఏ డాక్టర్స్గా మేము పనిచేస్తున్నందున సో మార్చ్ ఫిఫ్త్న ఆదివాసీ కబూర్లో మేము ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది జాగృతం చేయడం జరిగింది ఎట్లా ఆదివాసీ తెగల వాళ్ళని కానీ ఈ తర్వాత సమాజాన్ని కానీ ఎలా అది చేయాలని రెండోది లోకల్ ఏసియన్లో కూడా మనము ఈ కరోనా గురించి డాక్టర్ సుమలత గారు చెప్పడం జరిగింది రెండోది ఐ సేవ్ యూ యూసేవ్ మీ అనే కాన్సెప్ట్లో మాస్క్ మాస్క్ ఏ రూపంలో అయినా కానివ్వండి అది సర్జికల్ మాస్కే కావచ్చు క్లాతే కావచ్చు కర్చీఫే కావచ్చు ఏదైనా వాడండి బట్ ఏంటి అంటే ఐ సేవ్ యూ యూ సేవ్ మీ ఇది చాలా వటుకు ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది సో ఈ క్రమంలో మేము అందరిని ముందుగా జాగృతం చేయడం జరిగింది దీనివల్ల కొంతవరకు మనము ఈ ఆదివాసీ తెగల్లో విలేజెస్ లో పటేల్స్ కి ముందే ఇంటిమేషన్ ఇవ్వడము ఈ వీడియో వైరల్ అవ్వడము వల్ల వాళ్ళు ముందు జాగ్రత్తగా వాళ్ళకు వాళ్ళు ఊర్లలో లాక్ డౌన్ చేయడం జరిగింది సరే ఐసీఏ యూసేవ్ మీ అని అన్నారు అంటే ఒక రకంగా ఎప్పుడు మీరు దైవ భాష మీరు నన్ను చూడండి నేను మిమ్మల్ని చూస్తున్నట్టుగా ఐసీవ్ సేవ్ మీ అనే మాట మీరు తీసుకొచ్చారు ఇది ఎక్కడన్నా ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయిన అమలు చేస్తున్నారా ఇది మీకు మీరుగా చూసిలా ఇది దీని ప్రభావం ఏంటి ఐసీఏయుసేవ్ మీ అని ఏ విధంగా అంటారు ఈ ఐ సేవ్ యు సేవ్ మీ అనే కాన్సెప్ట్ జెకస్లోబేకా అనే దేశంలో మొదలైంది వాళ్ళ దగ్గర కూడా ఈ పాండమిక్ రన్ అవుతున్న క్రమంలో యూరోపియన్ కంట్రీస్ లో ఇది చాలా విపరీతంగా ఉన్న సందర్భంలో వాళ్ళు వాళ్ళ చిన్న దేశమైన కొన్ని ల్యాక్స్ ఆఫ్ పాపులేషన్ ఉండడం వల్ల అది ఒకవేళ అఫెక్ట్ అయితే అందరం అదవుతామనే ఉద్దేశంలో వాళ్ళు ఏం చేశారు మాస్క్ ని చాలా ప్రమోట్ చేశారు ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవడం దానివల్ల వాళ్ళ కంట్రీలో ఒక మూడు కేసులు మాత్రమే డిటెక్ట్ అవ్వడం జరిగింది ఇది మనం కూడా పాటిస్తే బాగుంటదనే ఉద్దేశంతో మే కూడా అదే కాన్సెప్ట్ ని మనం ఈ ఆదివాసీ కబుర్ నుంచి కానివ్వండి ఇంటర్వ్యూస్ నుంచి కానివ్వండి మనము చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోవడం వల్ల మనకి ఎయిటీ పర్సెంట్ ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది ఇప్పుడు మాస్కులు మీరు అన్న సర్జికల్ లేకున్నా వేరే క్లాత్ అయినా ఖర్చు పైన ఇప్పుడు ఒకవేళ అందుబాటులో లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది ఏదైనా తీసుకుంటే బాగుంటుంది మాస్క్లు అనేవి ఓన్లీ సర్జికల్ మాస్క్ పెట్టుకుంటేనే ప్రొటెక్షన్ అని కాదు మాస్క్ ఏ రూపంలో అయినా యూజ్ చేసుకోవచ్చు అంటే మనం పర్సనల్గా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు క్లాత్ని మాస్క్ రూపంలో మనకు యూట్యూబ్స్లో ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది కూడా దొరుకుతుంది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు వాళ్ళ సొంతంగా తయారు చేసుకోగలిగితే చాలా మటుకు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం మనల్ని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం మన సమాజాన్ని కూడా ప్రొటెక్ట్ చేయగలుగుతాము ఇది ఓన్లీ గవర్నమెంటే చేయాలన్న ఉద్దేశం ఏం కాదు వ్యక్తిలో మార్పు వస్తే సమాజంలో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో మేము ఐ సేవ్ యు యూసేవ్ మీ అనే కాన్సెప్ట్ను మేము ఎంకరేజ్ చేస్తున్నాము సార్ ఇప్పుడు ఆదివాసీ ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని చూసిన మీరు మైదాన ప్రాంత ప్రజలకు ఏం సూచన చేస్తారు మైదాన ప్రజల ప్రాంతంలోని ప్రజలు కూడా ఇదే కాన్సెప్ట్ ఫాలో అయితే చాలా మటుకు ఆదివాసీ తెగల్లో ఎంత మటుకు అయితే ఇప్పటివరకు ఒక్క జీరో కేసు ఇప్పటి వరకు నోటిఫై కాలేదో అలానే మన మైదాన ప్రాంతాల్లో కూడా లాక్డౌన్ని గవర్నమెంట్ విధించిన లాక్డౌన్ని పర్ఫెక్ట్గా పాటిస్తూ మాస్క్ యూజ్ చేస్తూ తగు జాగ్రత్తలు సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి హ్యాండ్ శానిటైజేషన్ కాఫ్ ఎటిక్విటీ అంటే దగ్గు తుమ్ము వచ్చినప్పుడు ఎల్బో యూజ్ చేయడము ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించి ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి కనీసం ఒక మీటర్ దూరం ఎడంగా ఉండడము ఇలాంటి పద్ధతులు పాటిస్తే చాలా మటుకి మనము స్టేజ్ టూ నుంచి స్టేజ్ త్రీకి ఆఫ్ కరోనా డిసీజ్కి పోవాల్సిన అది పట్టదు మనకి స్టేజ్ త్రీకి వెళ్ళడం వల్ల చాలా విపరీతమైన పరిణామాలు ఉంటాయి దానికి వెళ్లకుండా ఉండడానికే ఈ లాక్డౌన్ని పాటించడం జరుగుతుంది ఇది గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది దాన్ని మనందరం అందరం కూడా సహకరించాలి గవర్నమెంట్కి ఇవల్ల ఆదివాసీ తెగల్లో ఆదివాసీ గూడెలు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండొంతు మూడొంతుల రెండొంతుల ఆదివాసీ మైదాన ప్రాంతం ఉన్నది ఇలా ఆదివాసీ తెగల్లో ఒక ప్రశాంత వాతావరణం కలగడానికి ఒక వైద్యులుగా మీరు ఎట్లా భావిస్తారు ఇది అంటే ఆదివాసీల్లో ముందు నుంచి ఉన్న ఐక్యతను చాటి చెప్తుంది ఈ ఐక్యత వల్ల వాళ్ళలో ఈ ముందు నుంచి ఉన్న సంస్కృతి ఎవరైనా ఇంటికి వెళ్ళాలన్నా కాళ్ళు చేతులు కాడుకోవడం కానీ ఏదైనా వస్తువు ముట్టుకోవాలన్నా ఇంట్లోకి ఎంటర్ అవ్వాలన్నా కానీ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళని ఈ కరోనా డిసీజ్ నుంచి చాలా మటుకు కాపాడుతుందని మేము ఆ ఆశిస్తున్నాం ఇది ఇక్కడ సుమలత శ్యామ్ ప్రసాద్ వైద్యుల అభిప్రాయం ఆదివాసీ ప్రాంతాల్లో వచ్చిన ఈ ఐక్యత మైదాన ప్రాంతాల్లో కూడా వస్తే కరోనా మహమ్మారి దారి చేయమనే మాట వినిపిస్తుంది నిజమే ఆదివాసీల్లో మంచితనాన్ని తీసుకోవాలా వారి ఆచార వ్యవహారంలో తీసుకోవడంలో తప్పు కూడా లేదు అశోక్తో కలిసి మణికేశ్వర్ ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో